బ్రేకింగ్ న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల గైడ్ లైన్స్ ను విడుదల చేసింది ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ కూడా చేసింది. ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ గైడ్ లైన్స్ ను రిలీజ్ చేశారు. మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాము అని గైడ్ లైన్స్ లో ప్రకటించారు. రేషన్ కార్డు ఆధారంగా బీపీఎల్కు దిగువన ఉన్నవారు అర్హులు అని చెప్తున్నారు. మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. సొంత స్థలం ఉన్నవారికి మొదటి దశలో నగదు సాయాన్ని చేస్తారు. లబ్ధిదారుడు గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీకి చెందిన వారై ఉండాలి అని చెప్తున్నారు. అద్దెకు ఉంటున్న వారు కూడా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులని చెప్తున్నారు. 400 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఆర్సీసీ పద్ధతిలో ఇళ్లు నిర్మించాలి అని చెప్తున్నారు. 4 దశల్లో 500,000 రూపాయలను ఆర్థిక సాయంగా అందిస్తారు. బేస్మెంట్ లెవెల్కు 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్కు 1,00,000 రూపాయలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 2,00,000, ఇళ్ళు పూర్తయిన తర్వాత మరో 1,00,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 450,000 ఇళ్ళు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్స్ను పరిగణలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఈ ఎంపిక ఉంటుంది. రేషన్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇందిరమ్మ ఇళ్ల నమూనాను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు. భద్రాచలంకు మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. 6 గ్యారంటీల హామీల అమల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ఇక్కడే ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అసలు ఇల్లు ఏ విధంగా ఉంటుంది, దాదాపు ఈ ఇళ్లను ఎన్ని ఇళ్లు నిర్మిస్తారు, ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఏ విధంగా చేపడుతుంది అనే అంశంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతుంది. కొన్ని 100,000 మంది ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకుని ఉన్నారు. మీకు ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఉంటుంది, ఆ మోడల్ నమూనా ఇళ్లను కూడా మీకు చూపిస్తున్నాను. ప్రస్తుతం 400 గజాల్లో ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తారు. ఖాళీ స్థలం లేని వాళ్ళకి ఖాళీ స్థలంతో పాటు ₹5,00,000 వ్యయాన్ని కూడా ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం వ్యయం చేయబోతుంది. ప్రస్తుతం ఆ మోడల్ నమూనాను కూడా మీకు చూపిస్తున్నాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టింది. దాదాపు ₹5,00,000 వరకు ఆ ఇంటి నిర్మాణం కోసం కూడా గత ప్రభుత్వం అయితే ఖర్చు పెట్టింది. కానీ పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు అందలేదని ఒక అపవాదం గత ప్రభుత్వం అయితే మూటగట్టుకుందని చెప్పుకోవాలి. కానీ ఈసారి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం ఆ ఇంటి నమూనాను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందిరమ్మ ఇల్లు ఈ విధంగా ఉంటుంది. 400 గజాల్లో ఇంటిని నిర్మిస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు డబుల్ బెడ్రూమ్, ఒక 2 బెడ్రూమ్స్తో పాటు ఒక హాలు, కిచెన్, బాత్రూమ్ అండ్ వెంటిలేషన్ ఫెసిలిటీ కూడా పూర్తిగా ఉండే విధంగా ఇంటిని నిర్మించేందుకు ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నమూనాను కూడా సేకరించారు. దానికి సంబంధించి మోడల్ డిజైన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు దాదాపు రేవంత్ రెడ్డితో పాటు ఇతర సహచర మంత్రుల బృందం అంతా కూడా భద్రాచలంకు తరలి రాబోతున్నారు. ప్రధానంగా అభయహస్తం అనే ఒక ట్యాగ్ లైన్ ని కూడా ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై పూర్తిగా ముద్రించబోతున్నారు. అభయహస్తం, ఏ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ పథకాలన్నింటినీ కూడా ఆ ఇంటి మొదటి భాగంలోనే ఉంచబోతున్నారు. ప్రస్తుతం ఎంట్రన్స్ రూమ్ ఈ విధంగా ఉంటుంది. పూర్తిగా మోడల్ డిజైన్ చూడొచ్చు. చుట్టూ కూడా ఒక పారి గోడ నిర్మించబోతున్నారు. వెంటిలేషన్ ఫెసిలిటీ కూడా పూర్తి స్థాయిలో నిర్మించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క 3 రంగుల చిహ్నాలను కూడా ఆ ఇంటిపై ముద్రించబోతున్నారు. చాలా స్పష్టంగా గతంలో వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లను ఏ విధంగా అయితే తీసుకొచ్చారో ఆ మోడల్ ఆ తరహానే మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో మోడల్ నమూనాను అయితే రూపొందించింది చెప్పుకోవాలి. దీనికోసం గృహ నిర్మాణ శాఖ, ఇంజనీరింగ్ శాఖ అధికారులు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ డిజైన్ తయారు చేశారు. చాలా స్పష్టంగా అంటే డబుల్ బెడ్రూమ్ ఇంటికి దీనికి చాలా భేదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా విశాలమైనటువంటి స్థలంలో ఇంటి నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇండివిజువల్ గా ప్రస్తుతం ఇంటి నిర్మించబోతున్నారు. ప్రస్తుతం మీకు అతివి స్కీన్ పై కూడా నేను ఎక్స్క్లూజివ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఈ పూర్తిగా ఎంట్రన్స్ నుంచే ఎంట్రన్స్ రూమ్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత బెడ్రూమ్ 12.5 x 10.5 inches లో బెడ్రూమ్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత వాష్రూమ్ కావచ్చు, ఇతరత్ర టాయిలెట్ కావచ్చు, కిచెన్ కావచ్చు. చాలా స్పష్టంగా చాలా విశాలమైనటువంటి కిచెన్ కూడా ఇచ్చారు.
చేశారు. 6.9x10 inches విడుతులో ఒక కిచెన్ ని కూడా రూపొందించారు. ఆ తర్వాత 9x10 inches లో పుట్టిన ఎంట్రన్స్ రూమ్ ని కూడా ప్రశ్న రూపొందించారు. ఇది మోడల్ డిజైన్ అన్నమాట. ఇదే విధంగా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ప్రజాపాలనలో దాదాపు 80 లక్షల దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చాయి. అయితే ప్రధానంగా గత ప్రభుత్వాల హయాంలో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కానీ లేదంటే వైఎస్ఆర్ హయాంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి గృహానికి సంబంధించి గృహ మంజూరుకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తిస్తున్నారు. కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రేషన్ కార్డు ప్రామాణికంగా గతంలో ఇందిరమ్మ ఇళ్లకు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కానీ అర్హులుగా భావించినటువంటి లబ్ధి పొందినటువంటి వారిని ప్రస్తుతం అనర్హులుగా భావిస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 నుంచి 35 లక్షల మంది వరకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా అయితే వేశారు. గృహ నిర్మాణ శాఖ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందిస్తూ వస్తుంది. చాలా స్పెసిఫిక్ గా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటు ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఇతరత్ర అధికార బృందం అంతా కలిసి ఇందిరమ్మ ఇండ్ల నమూనాను డిజైన్ చేశారు. మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా వెల్లడించబోతున్నారు. ప్రతి ఇంటి ఆడబిడ్డకు ఇల్లు లేని నిరాశ్రయులు ఉన్నటువంటి గూడు లేని నిరుపేదలకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని భావిస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు 11న ఈ పథకాన్ని అటహాసంగా లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మరి కొద్దిసేపట్లోనే భద్రాచలం నియోజకవర్గం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు దాదాపు సహచర మంత్రుల బృందం అంతా కలిసి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. చాలా స్పెసిఫిక్ గా పూర్తిగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది ఆర్టీవీ. చాలా స్పష్టమైన చాలా మంచి డిజైన్ లోనే పూర్తిగా అంటే బాల్కనీ కావచ్చు, ఇతరత్ర ఖాళీ స్థలం కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇదివరకు డబుల్ బెడ్రూమ్లు ఒకే చోట దాదాపు 100 సంఖ్యలు నిర్మించడం వల్ల పూర్తిగా స్థల కొరత చాలా పెద్ద ఎత్తున వచ్చింది. కానీ ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా ఇండివిజువల్ హౌస్ మోడల్ ని నిరుపేదలకు అందించడం ఉద్దేశంతో ప్రభుత్వం ఈ డిజైన్ తీసుకొచ్చింది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఏడాది మాత్రం అంటే మొదటి ఏడాది మాత్రం కేవలం సొంత జాగా ఉన్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మార్గదర్శకాలను గైడ్లైన్స్ కూడా ఇప్పటికే రూపొందించింది. రేషన్ కార్డు ఉండడమే చాలా ప్రామాణికం అని చెప్పి ఒకవైపు ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా పేర్కొంటుంది. ఇప్పటికీ దాదాపు 66.3 లక్షల మంది దరఖాస్తుల వడపోత కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దాదాపు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 35 లక్షల మంది అర్హులుగా ఉన్నారని ఇప్పటికే మనకి ప్రభుత్వ గణాంకాలు అయితే వెల్లడిస్తున్నాయి. గతంలో 14 లక్షలకు పైగా ఇల్లు నిర్మించగా సుమారు 11 లక్షల మంది కూడా డబుల్ బెడ్రూమ్ కి అర్హులయ్యారు, లబ్ధి పొందారు. ప్రస్తుతం వారందరినీ కూడా ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం భావిస్తుంది. ఈసారి చాలా పక్కా పకడ్బందీగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్గదర్శకాలతో, స్పష్టమైనటువంటి మార్గదర్శకాలతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించబోతుంది. ఇల్లు లేని భూమి, ఇల్లు లేని వ్యక్తుల కోసం ఇంటి నిర్మాణం కోసం భూమితో పాటు ఖాళీ స్థలంతో పాటు 5 లక్షల ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అందించబోతుంది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఈసారి చాలా స్పష్టంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు చేస్తామని చెప్పి, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది. ఈ ప్రక్రియనంతా కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైన తర్వాత అప్లికేషన్స్ కూడా ఇప్పటికే స్వీకరిస్తారు. ప్రజాపాలన దరఖాస్తులు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు తో పాటు పూర్తిగా అర్హులను గుర్తించడంతో ప్రభుత్వం పూర్తిగా ఈ కసరత్తును మరింత ముమ్మరం చేయబోతుంది. ప్రధానంగా ఆధార్ కార్డుతో పాటు చిరునామా లేదా నివాస ధృవీకరణ పత్రం మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రస్తుతం మనం చూసినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ప్రస్తుతం మనం అతిథి స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. జిల్లా కలెక్టర్ కార్యనిర్వాహకులు సంచకులు గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో ఈ ఉత్తర్వులు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి బిల్లు బేస్మెంట్ నిర్మించిన తర్వాత 100,000 రూపాయలు, రెండవ బిల్లు గోడలతో సహా రూఫ్ లెవెల్ అయిన తర్వాత 100,000 రూపాయలు, మూడవ బిల్లు స్లాబ్ పూర్తయిన తర్వాత 200,000 రూపాయలు, ఇంటి ప్లాస్టింగ్ తలుపులు రంగులు ప్రభుత్వం ఆవరించిన చిహ్నం అమర్చిన తర్వాత 100,000 రూపాయలు, మొత్తంగా 500,000 రూపాయలు ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఇవ్వబోతుంది. ఈ ఉత్తర్వులను కూడా మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఆ ఇందిరమ్మ ఇళ్లను కూడా మీకు చూపిస్తున్నాను. ఇదే మోడల్లో మరికొద్దిసేపట్లో కొంతమంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్వయంగా ఉత్తర్వులు కూడా అందించబోతున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక చేశారు. మరికొద్దిసేపట్లోనే సభా ప్రాంగణానికి వచ్చే లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఉత్తర్వులు అందజేస్తారు. దాదాపు చాలా భారీ మొత్తంలో మహిళలు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోనే 5-6 గ్యారంటీల హామీల అమలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో గ్యారంటీ అమలు తీరుపై కూడా ప్రభుత్వంపై అటు ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి. చాలా సక్సెస్ఫుల్ రేట్తో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సభా ప్రాంగణం చేరుకుంటున్నటువంటి మహిళలను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే సీఎం రేవంత్ టూర్ కు సంబంధించి అటు భారీ భద్రత నడమైతే టూర్ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, ఈ సభను సక్సెస్ చేయాలని పెద్ద ఎత్తున సభా ప్రాంగణం చేరుకునే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర కేబినెట్ సభ్యులంతా కలిసి సీఎం రేవంత్ తో ఈ సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. మరి కొద్దిసేపట్లోనే లబ్ధిదారులకు రేవంత్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు కూడా మంజూరు చేస్తారు. ప్రస్తుతం మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను పూర్తిగా ఇది ఉత్తర్వులు ఏ విధంగా ఉంటాయి, అసలు ఏ విధంగా ఉంటాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఇది అతిథి స్క్రీన్ పై మీరు ఎక్స్క్లూజ్ చూడొచ్చు. ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తర్వులు ఇదంతా కూడా నమూనాలు మీరు చూస్తున్నారు. ఇప్పటికే హడ్కో కూడా 3,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 95,000 పైచీలకు ఇళ్లకు హడ్కో కూడా రుణం మంజూరు చేసింది. దాదాపు అర్బన్ ప్రాంతాల్లో 50,000 పైచీలకు ఇళ్లను, అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో 50,000 పైచీలకు, అర్బన్ ప్రాంతాల్లో 35,000 పైచీలకు ఇళ్ల మంజూరుకు హడ్కో కూడా రుణం మంజూరు చేసింది. తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కింద ఈ నిధుల వ్యయమంతా కూడా జరగబోతుంది. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణ శాఖ అధికారులతో పాటు ఇంజనీరింగ్, జిల్లా కలెక్టర్ ఈ పథకాన్ని అమలును పర్యవేక్షిస్తూ ఉంటారు. అర్హులను లబ్ధిదారుల ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో నిబంధనలకు అమలు లోబడి పూర్తిగా ఈ ప్రక్రియ అంతా కూడా ఎంపిక ప్రక్రియ అంతా కూడా సాగుతుంది. దాదాపు 5 లక్షల రూపాయలు అంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తిగా నిర్మించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా దశల వారీగానే నిధులు మంజూరు చేయబోతుంది ప్రభుత్వం. మనం స్పష్టంగా చూడొచ్చు, బేస్మెంట్ నిర్మించిన తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తారు. గోడలతో సహా రూఫ్ లెవెల్ అయిన తర్వాత మరో 1 లక్ష రూపాయలు, స్లాబ్ పూర్తయిన తర్వాత మరొక 2 లక్షల రూపాయలు, ప్లాస్టింగ్ తలుపులు రంగులు ప్రభుత్వం అమర్చిన తర్వాత మరో 1 లక్ష రూపాయలు, ఇలా 5 లక్షల రూపాయలను వ్యయాన్ని ప్రభుత్వం భరించబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దశల వారీగా తమ లక్ష్యాన్ని చేరుకుంటామని ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటితో పాటు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నారు. చాలా పెద్ద మొత్తంలో మహిళలు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా మరి కొద్దిసేపట్లోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించిన ఉత్తర్వులు లబ్ధిదారులు అందుకోబోతున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రభుత్వం కసరత్ చేసింది. ప్రధానంగా ఆధార్ కార్డు, గతంలో ఎటువంటి ఇల్లు లేదనే ఒక దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం, ఆ తర్వాత ఇతరత్ర ప్రభుత్వం గుర్తించినటువంటి సంబంధిత గుర్తింపు కార్డులు సమర్పించడంతో పాటు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉంటేనే ఈ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు అవుతారని ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ఈ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేసేందుకు ఇప్పటికే సంబంధిత శాఖ అయితే ముమ్మర కసరత్తును ప్రారంభించాయి. ఇది వీడియో నరేంద్ర రిపోర్టర్ ఉదయ టీవీ భద్రాచలం నుంచి.